ప్రముఖ విద్యావేత్త ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సత్యమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోడీ ఎక్స్ లో వెల్లడించారు. సామాజిక సేవ, విద్యతో సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేసినట్లు చెప్పారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీ శక్తికే నిదర్శనమన్నారు. తన బాధ్యతను సుధామూర్తి పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు మోదీ. ప్రముఖ విద్యావేత్త ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సత్యమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోడీ ఎక్స్ లో వెల్లడించారు. సామాజిక సేవ, విద్యతో సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేసినట్లు చెప్పారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీ శక్తికే నిదర్శనమన్నారు. తన బాధ్యతను సుధామూర్తి పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు మోదీ. ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను కూడా స్థాపించారు. ఆమె భర్త నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు కూడా. సుధామూర్తి గురించి మనము ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సామాజిక స్పృహ కలిగిన మహిళగా దేశవ్యాప్తంగా ఆమె కీర్తి గడించారు. ముఖ్యంగా ఆమె ఏదైనా కూడా తన ఇంటి నుంచే ఆదర్శంగా నిలవాలి అని కూడా ఆమె బెంగళూరులో 3 సంవత్సరాల కింద జరిగిన ఒక సదస్సులో పాల్గొని ఆమె సామాజిక స్పృహతో పాటు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ కూడా చాలా చక్కగా వివరించారు. దానికి ఉటంకిస్తూ ఒక కోట్ కూడా చేశారు. ఆమె తన 28 సంవత్సరాల కిందట తన కుమారుడి పుట్టినరోజు సందర్భాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ఆ సదస్సులో. 3 రోజుల కిందట తన కుమారుడి స్నేహితుడికి పుట్టినరోజు సందర్భంగా 5-స్టార్ హోటల్లో దాదాపు ఒక 20 మంది పిల్లలతో కలిసి తన స్నేహితుడి తల్లిదండ్రులు ఆ పుట్టినరోజుని నిర్వహించారు. అలాగే ర్యాండమ్ గా 3 రోజుల తర్వాత తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా తన కుమారుడు కూడా తన దగ్గరికి వచ్చి ఈ ప్రస్తావన తీసుకొచ్చి, అమ్మ నా పుట్టినరోజు కూడా 5-స్టార్ హోటల్లో సెలబ్రేట్ చేస్తావా అమ్మా అని అడిగితే, అప్పుడు సుధామూర్తి గారు ఆ వేదిక మీద ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను తన కుమారుడు చేసిన రిక్వెస్ట్ ని నేను డినై చేశాను. 50,000 రూపాయలు ఒక్క ఫ్రెండ్ కి ఒక సగటున ఒక బాలుడి మీద 1,000 రూపాయలు స్పెండ్ చేసినా కూడా దాదాపు 15 మంది పిల్లలంటే దాదాపు 30-40,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే ఖర్చు మన డ్రైవర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకంటే అకాడమిక్స్ లో బాగా ప్రోగ్రెస్ గా బాగా చురుగ్గా ఉన్నారు, అదే డబ్బులు వాళ్ళకి ఇస్తే ఒక అకాడమిక్ ఇయర్ ఫీజ్ కి కూడా వెళ్లిపోతుంది అని చెప్పి తన కుమారుడిని వారించానని తర్వాత తను అర్థం చేసుకొని, ఓకే అమ్మా మీరు చెప్పిన విధంగానే నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాను అంటే, అప్పుడు సమోసాతో పాటు ఒక మ్యాంగో ఫ్రూట్ జ్యూస్ తెప్పించి 10,000 రూపాయలనే ఖర్చు కూడా ముగించినట్టు ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ కూడా చాలా చక్కగా ఆ వేదికలో ప్రకటించారు. ఒక తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి, పిల్లల గురించి పిల్లలకి ప్రత్యేకంగా చిన్నతనం నుండే లాడలసెంట్ ఏజ్ టీనేజ్ నుండే నేర్పివ్వాలి వాళ్ళకి అని దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తూ తన ఇంట్లో వంట మనిషిని
14 ఏళ్ల వయసు నిండిన తన కుమారుడు, అమ్మ మీరు ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు, మరి మన కుక్ మన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినొచ్చు కదా అని తన కొడుకు ఆ ప్రశ్న అడిగినప్పుడు కూడా ఒక్క సెకండ్ ఆమె నిర్ఘాంతపోయి తర్వాత తీరుకొని మళ్ళీ ఆ షెఫ్ ని పిలిచి మీరు కూడా మాతో పాటు భోజనం చేయండి అంటే ఆ షెఫ్ హెజిటేట్ చేసినప్పటికీ తర్వాత మాకేమి ఇబ్బంది లేదు, మీరు మాతో పాటు కూర్చొని తినకపోతే మేము తిన్నాక కూర్చొని తినండి డైనింగ్ టేబుల్ మీదనే అని చెప్పి ఇలా పలు సామాజికంగాతో పాటు విలువలతో కూడిన కుటుంబంగా మొదటి నుంచి కూడా సుధామూర్తి కుటుంబంకి ఒక మంచి పేరుంది దేశవ్యాప్తంగా. దానిలో భాగంగా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణిని సుధామూర్తికి రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మనో మహిళా దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన మోదీ సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేసినట్లు కూడా ఆయన ప్రస్తావించారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారని కూడా, ఆమె రాజ్యసభలో ఉండడం నారీ శక్తికి నిదర్శనమని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే తన బాధ్యతను సుధామూర్తి పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్లు కూడా ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కూడా ఇది ప్రస్తావించారు. ఇప్పటికే మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ఉజ్వల స్కీమ్ కింద ఎవరైతే సిలిండర్లు లబ్ధి బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఉదయమే వంటింటి గ్యాస్ ధర పైన 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు కూడా మోదీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాము మొదటి నుంచి కూడా మహిళా సాధికారకతకు కట్టుబడి ఉన్నామని కూడా ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా కూడా సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేయడము సర్వత్రా అందరూ కూడా హర్షిస్తున్నారు. ఒక సామాజికవేత్త, ఒక విద్యావేత్త రాజ్యసభలో ఉండడము, పాలసీ మేకింగ్ లో ఆమె ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుంది అని కూడా ఆమెకి ఒక పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఉమెన్స్ డే రోజు ఒక సరైన వ్యక్తిని రాజ్యసభకు ప్రమోట్ చేశారని కూడా పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. రేనా, ఓకే చరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.